డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఘన నివాళులు అర్పించారు. ప్రగతి భవన్లో జరిగిన కార్యక్రమంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి సిహెచ్ మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాలకృష్ణన్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మెతుకు ఆనంద్, ప్రకాష్ గౌడ్, కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నవీన్ కుమార్ తదితరులతో కలిసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలోనే అద్భుతమైన దీర్ఘదృష్టితో భారత భావి భవిష్యత్తుకు అవసరమైన భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు ఎల్లప్పుడూ అత్యంత ఆదర్శనీయమని పేర్కొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ఫలితంగానే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని మంత్రి గుర్తు చేశారు. ఉద్యమ పోరాటంలోనే కాకుండా ప్రభుత్వ పాలనలోనూ అంబేద్కర్ ఆలోచనలే తమకు ప్రాతిపదికని కేటీఆర్ తెలిపారు. ఆయన స్ఫూర్తితో సమాజంలోని అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు.